ముందుగా మీకు మీ కుటుంబాలందరికీ దీపావళి శుభాకాంక్షలు. కార్తీక్ గారు లాస్ట్ వారం రోజుల నుంచి చెన్నైలో టీం అంతా 4 రోజుల నుంచి పడుకోవాలా, మొన్న పొద్దున 4:30 వరకు సౌండ్ కరెక్షన్స్ చేస్తూ ఉన్నాం. ఊపిరి తర్వాత ఈ సంవత్సరం మేము వస్తున్న సినిమా కాశ్మోరా, మా సంవత్సరం వచ్చిన వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిలిం. చెన్నైలో మొన్న ఆదివారం నైట్ నేను కార్తీక్ గారు సినిమా చూసాం. సినిమా గురించి మీకు చెప్పాల్సిందంటే ముందు ఒక సోషల్ మాస్ మసాలా ఎంటర్టైనర్, దానికి రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. మన ఉప్పు కారం అన్నీ వేసినట్టుగా అరుంధతి లాంటి థ్రిల్లర్ ఉంటుంది, బాహుబలి లాంటి మసాలా ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ ప్రైమ ఫేసి సోషల్ ఎంటర్టైనర్, ఒక పండగ సినిమా. పండగ మీరు, మీ ఫ్యామిలీ, మీ పిల్లలు ఈ మధ్యకాలంలో ఈ సినిమా ఎంతో ఎంజాయ్ చేసినందుకు ఏ సినిమా ఎంజాయ్ చేయరు పిల్లలు? ఐ కెన్ అష్యూర్ యూ, మేము చూసాం సినిమా, అందుకే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం. ముందు మీ అందరినీ వాళ్ళు ప్రెస్ మీట్ రిక్వెస్ట్ చేసింది, ఎందుకంటే మాకు ఈ లాస్ట్ మినిట్ పోస్ట్ ప్రొడక్షన్ సినిమాలో 90 మినిట్స్ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి, 1800 షార్ట్స్ విజువల్ ఎఫెక్ట్స్, 19 సెట్లు, 2 ఇయర్స్ జర్నీ. ఊపిరి సినిమా చేస్తున్నప్పుడు తెలుసు, ఎందుకంటే ఆయన గుండు కొట్టించుకోవాలి. ఊపిరి సీన్స్ అయ్యేంత వరకు ఆయన గుండు కొట్టించుకోలేడు. సినిమా మొత్తం ఆయన వెయిట్ పుట్ ఆన్ చేస్తే ఊపిరి కాస్ట్యూమ్స్ పట్టవు. సో దట్స్ ది అమౌంట్ ఆఫ్ ప్యారలల్ ఎఫర్ట్ ఊపిరి కాశ్మోర మొత్తం 2 ఇయర్ జర్నీ మాది. ఆ 2 ఇయర్ జర్నీ ప్యూర్లీ ఆల్ ది ఎఫ్ క్రెడిట్ విల్ గో టు కార్తి. వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ప్రజెంటింగ్ దిస్ ఫిలిం. మీరు మా ఈ సంవత్సరం వచ్చిన అన్ని సినిమాలు చాలా తరోగా ఎంకరేజ్ చేశారు. ఈ సంవత్సరం స్టార్టింగ్ క్షణంతో స్టార్ట్ చేసాం, ఇదే మీ ఇక్కడే మీటింగ్ పెట్టాం. మీ అందరూ చాలా పాజిటివ్గా సపోర్ట్ చేశారు, ఊపిరిని తీసుకెళ్లారు. వీ హ్యాడ్ ఎ స్మాల్ సెట్ బ్యాక్, బట్ వీ విల్ ఎండ్ దిస్ ఇయర్ విత్ అ వెరీ వెరీ ఫెస్టివ్ ఒకేషన్. దీపావళి సందర్భంగా ఒక కాశ్మోర్ అనే సినిమాని తప్పకుండా తెలుగు ప్రేక్షకులు, దీంట్లో ఎంత తెలుగుతనం ఉంటుందో మీరు సినిమా చూసినాక మీ అందరూ 28వ తారీఖున తప్పకుండా మనందరూ మళ్ళీ కలిసి మాట్లాడుకుంటాం. కార్తీక్ గారు మళ్ళీ రిలీజ్ రోజు వస్తా అన్నారు. తెలుగు సినిమా ఇవాళ రేపు మార్నింగ్ సెన్సార్ అవుతుందండి. లాస్ట్ 1 వీక్ నుంచి మొత్తం అంత పోస్ట్ ప్రొడక్షన్ ఎఫెక్ట్స్ ఇవన్నీ చేయడం, తమిళ సెన్సార్, తెలుగు సెన్సార్ ప్యారలల్గా కోఆర్డినేట్ చేసుకోవడం. మీ అందరిని ఎంతకన్నా ముందే కలవాల్సింది, ఇంకా ముందే మీ అందరికీ అప్డేట్స్ ఇవ్వాల్సింది. ఈ లాస్ట్ మినిట్ రష్ వలన కొంచెం డిలే అయింది, బట్ సమయం తీసుకుని వచ్చారు అందరూ. మా సంస్థ తరపున, సోదరుడు కార్తీ తరపున, మా కాశ్మోర సినిమాకి మీరు అందించిన పూర్తి అందించిన సహకారానికి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ వన్స్ అగైన్, ఇది ఒక ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన సినిమా, ఒక రెగ్యులర్ సోషల్ ఎంటర్టైనర్ విత్ హిలేరియస్ మూమెంట్స్ అండ్ గూస్ బంపింగ్ మూమెంట్స్. ఐ కెన్ అష్యూర్ రీచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. నేను యూజువలీ సినిమా గురించి ఎక్కువ మాట్లాడిన, ఎక్కువ స్పీచ్లు ఇవ్వను, బట్ ఈ సినిమా గురించి ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ కార్తి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ కార్తి. అండ్ మీరు చూసిన తర్వాత సినిమా 28వ తారీఖున మళ్ళీ తప్పకుండా మీ అందరినీ కలుస్తాం. 28, 29 కూడా కార్తీ మళ్ళీ వస్తానంటున్నారు. ఆ రోజున మీ అందరితో ప్రెస్ మీట్ కాకుండా ఐ వాంట్ హ్యావ్ ఎ సెలబ్రేషన్ విత్ ఆల్ ఆఫ్ యూ, గాడ్ విల్లింగ్. అండ్ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ యువర్ ఫ్యామిలీస్ ఎ వెరీ హ్యాపీ దివాలి. థ్యాంక్ యూ. కాశ్మోర 28 రిలీజ్ అవుతుంది, వెరీ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. యాక్చువల్గా నేను డబ్బింగ్ కూడా చెప్పలేదు ఈ ఫిలింకి, అండ్ నేను చూడలేదు ఇప్పటి వరకు. మీకన్నా నేను ఎక్కువ వెయిట్ చేస్తాను మూవీ చూడడానికి. అండ్ కాన్ఫిడెన్స్ ఉంది ఖచ్చితంగా మూవీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని. సో బీఇన్ థియేటర్స్ అండ్ ప్లీజ్ అవాయిడ్ పైరసీ వాచింగ్ థియేటర్స్. థ్యాంక్స్. ఫ్యాక్టరీలో ఆల్మోస్ట్ 2 ఇయర్స్ లీజ్ తీసుకొని ఒక ఫ్యాక్టరీలో సెట్స్, ఆల్మోస్ట్ 12 బిగ్ సెట్స్ పెట్టాం. మన ప్రొడ్యూసర్కి, మా ప్రొడ్యూసర్కి ఇప్పుడే ప్రభుకి పెళ్ళి అయింది 1 ఇయర్ ముందు. సో నాకు పెద్ద టెన్షన్, ఏంట్రా ఇంత డబ్బు స్పెండ్ చేస్తున్నారు, ఏమవుతుందని. బట్ ఐ థింక్ ద ఫైనల్ అవుట్పుట్ వెన్ యూ లుక్ అట్ ఇట్, ఇట్స్ లుకింగ్ సూపర్. ఐ హావ్ టు థ్యాంక్ రాజీవన్ గారు, ఆర్ట్ డైరెక్టర్, ఫర్ ఆల్ దోస్ డిజైన్స్. గోకుల్ పుషింగ్ ఎవ్రీబడి, ఒక్కొక్క టెక్నీషియన్ని అంత బాగా పుష్ చేసి ది అవుట్పుట్ ఈస్ గాట్. లైక్ ఈవెన్ సింపుల్ థింగ్స్ లైక్ కాస్ట్యూమ్, పీపీ గారు ఫస్ట్ అడిగారు ఎవరు కాస్ట్యూమ్ చేశారని, బికాస్ ద రిచ్నెస్ వాట్ వీ ప్రొవైడెడ్. రాజనాయ క్యారెక్టర్ చూస్తే ఒక సెల్ఫ్ అబ్సెస్డ్ క్యారెక్టర్, తనకి తన మీద ప్రేమ ఎక్కువ. సో హీ డ్రెస్సెస్ హిమ్సెల్ఫ్ ఆల్వేస్, ఈజ్ వెరీ రిచ్, ఇట్స్ వెరీ మొఘల్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్. ఎందుకు అదలా పెట్టామంటే అప్పుడు మొఘల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ, 500 ఇయర్స్ ముందు మొఘల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ సౌత్ మీద. సో వీ వాంటెడ్ టు గివ్ దట్ మొఘల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద కాస్ట్యూమ్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇట్ రియలీ కేమ్ అవుట్ రియలీ వెల్. అండ్ సినిమా చూస్తున్నప్పుడు నాకు కొంచెం డౌట్ అయింది, నేనని అనుకున్నారా లేదా అని ఆడియన్స్ మొత్తం. సో ద గ్రాఫిక్స్ చాలా బాగా వచ్చింది, బికాస్ 3D ఫేస్ స్కాన్స్ వాట్ వీ డిడ్. మామూలుగా అది కాలిఫోర్నియాలో చేస్తారు అలాంటి 3D స్కానింగ్స్, బట్ ఇక్కడ మనం బెంగళూరు నుంచి ఒక టీం తీసుకొని ఇండియన్ టీం మొత్తం పెట్టి అన్ని టెక్నికల్ విషయాలు చేసాం. సో ద అవుట్పుట్ ఇస్ కమ్ అవుట్ రియలీ వెల్. అండ్ నేను ముందే చెప్పినట్టు దీనిలో ఒక మగధీర లాంటి ఒక 30 మినిట్స్ పీరియాడికల్ పోర్షన్ ఉంది సినిమాలో. సో సినిమా మొత్తం బాహుబలి లాంటి పీరియాడికల్ ఫిల్మ్ కాదు. ప్రీపీ గారు చెప్పినట్టు సోషల్ హ్యూమర్ ఉంది, సటైర్ ఉంది, అండ్ హారర్ ఉంది సినిమాలో, కామెడీ ఉంది. సో ఒక ఫెస్టివల్ రిలీజ్కి తగ్గట్టు దిస్ ఫిల్మ్ ఇస్ గాట్ అ సూపర్ ఎంటర్టైనింగ్ ఫ్యాక్టర్. ఈ కథ విన్నప్పుడే నేను అనుకున్నది ఇట్స్ గోన్ బి అ ఫిల్మ్ ఫర్ ఫ్యామిలీ,
చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఒక ఫ్యామిలీగా ఎంజాయ్ చేస్తున్న అన్ని ఎలిమెంట్స్ సినిమాలు ఉన్నాయి. ఇట్స్ వెరీ రేర్ ఇలాంటి జాన్రా ఇండియాలో మాత్రమే రావచ్చు. బికాస్ హాలీవుడ్లో చూస్తే హారర్ సినిమా అంటే సెపరేట్, గ్రాఫికల్ సైఫై సినిమా అంటే సెపరేట్. ఇక్కడ అన్నీ ఉన్నాయి ఒక సినిమాలో. మన ఫుడ్ లాంటి ఫుడ్ లాగా వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ద విల్ వెరీ వెరీ ప్యాకేజ్. అప్పుడే ఇలాంటి పెద్ద రిస్క్ తీసుకోవడానికి మనకి ధైర్యం వస్తుంది. బికాస్ ఇఫ్ యూ డూయింగ్ అన్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్, యూ కానీ ఒకలాంటి సినిమా చూస్తే ప్రజలకి నచ్చుతుందా నచ్చలేదా అని ఒక పెద్ద డౌట్ వస్తుంది. బట్ ఈ సినిమాలో కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్, ఒక 60% ఇస్ హ్యూమర్ విత్ సటైర్, అండ్ మిగతా పోర్షన్ మొత్తం మీరు చూస్తే కొంచెం హారర్ అండ్ దిస్ 30 minutes ఆఫ్ గ్రాండ్ వావ్ ఫ్యాక్టర్ ఉన్న ఒక పీరియాడికల్ పోర్షన్. సో అవుట్పుట్ ఇస్ లుకింగ్ వెరీ గుడ్. నయంతరాస్ లుకింగ్ బ్యూటిఫుల్. శ్రీదివ్య, ఇట్స్ అ కంప్లీట్ మేక్ ఓవర్ ఫర్ యూ, అండ్ ఐమ్ థ్యాంక్ యూ ఎస్పెషలీ ఫర్ అక్సెప్టింగ్ టు డూ ద ఫిల్మ్ ఆల్సో. బికాస్ ఈ సినిమాలో నేను చెప్పినట్టు లవ్ లేదు, రొమాన్స్ లేదు, ఇంకా కూడా పర్లేదు, ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ టు డూ ద ఫిల్మ్ అని ఒప్పుకుంది. అండ్ డోంట్ వరీ అబౌట్ యువర్ అపియరెన్స్, ఇస్ లుకింగ్ గుడ్. క్లైమాక్స్లో కూడా చాలా బాగా వచ్చింది. సో సినిమా ఫ్రైడే రాబోతుంది. ఆల్మోస్ట్ 2 years వీ వెయిటెడ్ ఫర్ రిలీజింగ్ దిస్ ఫిల్మ్, అండ్ ఇప్పుడు కూడా మన డైరెక్టర్స్ అందరూ అక్కడే కూర్చుంటున్నారు. ఫైనల్ కరెక్షన్స్ జరుగుతుంది, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ నౌ, ద కంటెంట్ ఇస్ రెడీ. రేపు సెన్సర్ అయిన తర్వాత ఐ థింక్ విల్ ప్రమోట్ మోర్ అబౌట్ దిస్ ఫిల్మ్, బి ప్రమోటెడ్ మోర్. ముఖ్యంగా మీడియా వాళ్ళందరికీ పెద్ద థ్యాంక్స్ నేను చెప్పాలి. లాస్ట్ 2-3 days నా సినిమా వస్తుంది టీవీలో, సో ఎవ్రీబడిస్ ఆస్కింగ్ కార్తీ బర్త్డే ఏంటి ఇది, మొత్తం సినిమా కార్తీ సాంగ్ సినిమా వస్తుందని. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్, దట్స్ సో ఎన్కరేజింగ్. సో 2 years తర్వాత సినిమా వస్తుంది. అందరూ అడుగుతున్నారు ఎందుకు మళ్ళీ మళ్ళీ డిఫరెంట్ సినిమా తీస్తున్నారని. సో ఇప్పుడు చాలా ప్రాబ్లమ్ ప్రజల్ని సాటిస్ఫై చేయడం, బికాస్ దే ఆర్ వాచింగ్ ఇంటర్నేషనల్ టీవీ సిరీస్, ఇంటర్నేషనల్ మూవీస్ చేస్తున్నారు. సో ఇలాంటి ఒక సినిమా అటెంప్ట్ చేస్తున్నప్పుడు అది అంత స్టాండర్డ్ లేదంటే డెఫినెట్గా ఒప్పుకుంటారు. బట్ ఐ థింక్ వీఆర్ వెరీ ప్రౌడ్ ద లుకింగ్ అట్ ద ఫైనల్ అవుట్పుట్, ఇట్స్ లుకింగ్ గ్రేట్. అండ్ ఫర్ మీ ఐ థింక్ ఇట్ విల్ బీ అ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ కూడా అండి, బికాస్ 2 different క్యారెక్టర్స్. దీని ముందు వికర్మార్కుడు సినిమా నేను తమిళ చేశాను. సో 2 different క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అది 5th ఫిల్మ్ నాకు. అప్పుడు పెద్ద రిస్క్ తీసుకుని చేశాను. నిన్న మాట్లాడేటప్పుడు వివేక్ గారు, కామెడీ వివేక్ గారు కూడా చెప్పారు 30 films తర్వాత చేయాల్సిన మూవీ, యూఆర్ డూయింగ్ ఇట్ ఆఫ్టర్ 12 films అని. బట్ ఐ థింక్ గుడ్ ఫిల్మ్స్ కమ్ వెరీ రేర్లీ, సో యూ హ్యావ్ టు టేక్ ఇట్ అప్ ఎవర్ ఇట్ కమ్స్. ఐఎమ్ రియలీ వెయిటింగ్ మీ అందరి రెస్పాన్స్ కోసం. మన వెయిటింగ్ ఫ్రైడే సినిమా రిలీజ్ అవుతుంది. ఐ విల్ బీ హియర్ ఆన్ ఫ్రైడే ఆర్ సాటర్డే ద హోల్ డే హియర్ టు స్పెండ్ టైమ్ విత్ యూ. మా నాన్న బర్త్డే వస్తుంది థర్స్డే, సో అది ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఐ విల్ బీ హియర్ త్రూ అవుట్ టు బీ విత్ యూ. థ్యాంక్ యూ, పీవీపీ గారు, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ సో మచ్ నాయిస్ అబౌట్ ద ఫిల్మ్. ఎక్కడ వెళ్తే అవుట్డోర్ ప్రమోషన్స్ కానీ టీవీ ప్రమోషన్స్ కానీ బాగా జరుగుతుంది. అండ్ మీడియా వాళ్ళందరికీ ఐఎమ్ రియలీ వెయిటింగ్, ఐ ట్రైడ్ మై బెస్ట్ పాసిబుల్ టు బీ ఫర్ ద ప్రెస్ షో ఆల్సో. అసలు మీరు ఫస్ట్ ఈ మూవీ అంటే మీరు విన్నప్పుడు, అఫ్ కోర్స్ పీరియాడికల్ ఫిల్మ్స్ నాట్ ఈజీ టు మేక్, ఎందుకంటే చాలా ఖర్చు ఉంటుంది, ఎవ్రీథింగ్ అంటే చాలా కీన్గా చూస్తూ ఉంటారు ఆడియన్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒకటి కొంచెం అటు ఇటు అయినా కూడా వీ కాంట్ ఇంప్రెస్ ఆడియన్స్. సో మీరు ఏ నమ్మకంతో అంటే పీవీపీ బ్యానర్ మీద నమ్మకంతోనా, లేకపోతే కథ మీద నమ్మకంతోనా, లేకపోతే పీవీపీ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు అన్న ఒక దీంతో, అండ్ అఫ్ కోర్స్ దేంతో మీరు ట్రస్ట్ చేసి ఇది యాక్సెప్ట్ చేయడం జరిగింది? ట్రస్ట్ అంటే చాలా ముఖ్యం అండి. ఇప్పుడు నేను ఫస్ట్ సినిమా మీరు చూస్తే పరితివీరుని సినిమా కానీ యుగాని ఒకటి సినిమా కానీ ఆ డైరెక్టర్స్ నా మీద నమ్మకం పెట్టుకుని నాకు ఆ స్క్రిప్ట్ ఇవ్వలేదంటే, ఆ క్యారెక్టర్ ఇవ్వలేదంటే నేను లేదు ఇక్కడ. సో ఐ థింక్ సమ్వేర్ ఎవ్రీబడి హ్యాస్ టు బి ట్రస్టెడ్. సో అందరూ అడుగుతున్నారు గోకుల్ డైరెక్టర్, ఇప్పుడు 2 సినిమా మాత్రమే చేస్తారు, 2 small films, ఏ నమ్మకంలో ఈ సినిమా తీసుకున్నారు అంటే ఆయన తీసుకున్న శ్రమం. ఫస్ట్ సార్ ఆయన కొంచెం ఇంటెలిజెంట్ అది నాకు తెలుసు. సో ఒక డైరెక్టర్ ఫస్ట్ వెరీ ఇట్ హ్యాస్ బి వెరీ ఇంటెలిజెంట్ టు ప్లీజ్ ది ఆడియన్స్. అండ్ సెకండ్ తనకు తెలుసు ఇప్పుడు అన్ని ఛానల్స్లో ప్రజలు ఇంగ్లీష్ సినిమా డబ్బింగ్లో చూస్తున్నారు, సో స్పెషల్ ఎఫెక్ట్స్ అనేది వాళ్ళందరికీ స్టాండర్డ్ చాలా ఎక్కువ. సో ఈ సార్ ప్లానింగ్ అండి. ఫస్ట్ వాట్ ఈ టోల్డ్ మీ వాస్ ద 2 characters గురించి చెప్పారు, కాశ్మోరా క్యారెక్టర్, రాజనాయ క్యారెక్టర్. నా రాజనాయ క్యారెక్టర్కి ఆ కవచం ఉంది కదా, ఆ కవచం మాత్రం ఆల్మోస్ట్ 12-13 designs చేసి రిజెక్ట్ చేసి, ఈవెన్ ఐ లైక్ 2 designs, ఈ సెడ్ నో సార్ ఐఎమ్ నాట్ హ్యాపీ అని చెప్పి దెన్ యూ అప్రూవ్ దిస్. అండ్ దెన్ ఫర్ 1 more war sequence ఐ సెడ్ ఐ వాంట్ 1 more design, ఎందుకంటే ఈ రాజనాయ క్యారెక్టర్ ఒక సెల్ఫ్ అబ్సెస్డ్ క్యారెక్టర్, తనకి తా మీద ఎక్కువ ప్రేమ. సో హీ విల్ కీప్ డ్రెస్సింగ్ హిమ్సెల్ఫ్ అప్. సో ఒక రోజు పెట్టే డ్రెస్ హీ వాంట్ వేర్ ఇట్ అగైన్. సో హీ సెడ్ ఈవెన్ ఇన్ ద వార్ ఐ డోంట్ వాంట్ టు రిపీట్ అని ది గేమ్ ఏ డిఫరెంట్ సెట్ ఆల్ టుగెదర్. అండ్ కింగ్డమ్, ఇప్పుడు బాహుబలి లాంటి పెద్ద సినిమాలో ఒక 2-3 kingdom అంటే యూ స్పెండ్ టైమ్ టు క్రియేట్ ద కింగ్డమ్, బట్ ఇది 30 minutes మాత్రమే, బట్ ఈ 30 minutes కూడా 2 kingdom ఉంది. సో ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే మళ్ళీ 2 design చేయాలి. 30 minutes పోర్షన్ కూడా యూ హ్యావ్ టు డూ ఫుల్ సెట్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్, బట్ హీ హ్యాడ్ ఎవ్రీథింగ్ ప్రిపేర్డ్.
ఒక సంవత్సరం ముందే హీ హ్యాడ్ డిజైన్డ్ ఎవ్రీథింగ్. అండ్ నేను చెప్పినట్టు మనకు బడ్జెట్స్ తక్కువ బట్ కాంప్లికేషన్స్ ఎక్కువ. సో లైక్ ఫర్ వన్ షాట్ టు హ్యావ్ కాశ్మోరా క్యారెక్టర్ అండ్ రాజనాయ క్యారెక్టర్ ఇన్ వన్ షాట్ నాకు 5 to 6 ప్లేట్స్ కావాలి. మామూలుగా ఇలాంటి విషయం ఒక మోషన్ క్యాప్చర్ కెమెరాలోనే చేయొచ్చు బట్ వీ డిడ్ హ్యావ్ బడ్జెట్. సో ఏం చేసామంటే నా వాయిస్ మొత్తం రికార్డ్ చేసి వీ రిపీటెడ్ 5 times. సో దీనికి ఒకరోజు మాత్రం ఫుల్ రిహర్సల్ చేయాలి. అది చేసిన తర్వాత నెక్స్ట్ డే ఫస్ట్ ఈ క్యారెక్టర్కి 3 to 4 hours మేకప్ అండ్ దెన్ ఐ విల్ డూ వన్స్. ఆ తర్వాత కాశ్మోరా క్యారెక్టర్ ఇంకో 1 hour తీసుకుంది. దెన్ అగైన్ ఐ విల్ డూ వన్స్ అండ్ దెన్ వివేక్ గారు సపరేట్గా, శ్రీదివ్య సపరేట్గా, అలా చేయాలి. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎవ్రీథింగ్. అండ్ ఈ సినిమాలో నేను రికార్డ్ బ్రేక్ చేశాను. మామూలుగా హీరోయినే టైం ఎక్కువ తీసుకున్నారు కాస్ట్యూమ్కి, 2 hours, 2.5 hours, నేను 3.5 hours రికార్డ్ బ్రేక్. సో రికార్డ్ మేకే ఉండిపోతుంది అదే. అండ్ ఇంకో క్యారెక్టర్ గురించి మనం ఇప్పటి వరకు రివీల్ చేయలేదు బట్ ఆ క్యారెక్టర్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు నేను సటిల్గా చేస్తాను. మామూలుగా నాకు కొంచెం ఓవర్ యాక్టింగ్ అంటే కొంచెం భయం. సో కొంచెం సటిల్గా చేస్తున్నాను. డైరెక్టర్ అక్కడి నుంచి, సార్ ఏం కనపడలేదు సార్, ఇంకోసారి చేయండి అని. సో నేను 10 times ఓవర్ యాక్ట్ చేస్తేనే అది బయటకు వస్తుంది. సో ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నాకు ఫస్ట్ గుర్తొస్తుంది కమల్ హాసన్ గారు. ఇప్పుడు దశావతారం సినిమాలో రకరకాలు అప్రియర్షన్స్ చేస్తారు అండ్ ఆ మేకప్ మొత్తం 2 hours మాత్రమే ఉంటుంది. సో 2 hours ముందు వీ హ్యావ్ టు ఫినిష్ ఆల్ ద సీన్స్ బికాస్ అగైన్ టు రీడూ ద మేకప్ విల్ టేక్ అనదర్ 3 hours. సో ఒక స్మాల్ సీన్ కూడా ఇట్ విల్ టేక్ 5 hours టు ఓన్లీ ప్రిపరేషన్. సో మామూలుగా హీరో వెయిట్ చేస్తున్నారు హీరోయిన్కి. ఈ సినిమాలో కొంచెం డిఫరెన్స్, హీరోయిన్ వెయిట్ చేస్తున్నారు. అండ్ హార్స్ రైడింగ్ సీక్వెన్స్ అండి, అది నేను అందరూ అడుగుతున్నారు చాలా డిఫికల్ట్ అంటే ఏంటండి అని అడిగారు. నేను చెప్పింది ఇది హార్స్ రైడింగ్ అని. మామూలుగా హార్స్ రైడింగ్ ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళి అక్కడి నుంచి కింద రావడం అంటే కొంచెం ఈజీ బట్ దాని మీద ఫైట్ చేయాలి, దాని మీద ఎక్కాలి. సో ఎవ్రీథింగ్ వాజ్ నాట్ ఈజీ. అండ్ ఇంకో సీన్లో హార్స్ మొత్తం హీరోయిన్ సెంటర్లో ఉంది అండ్ ఐ హావ్ టు గో అరౌండ్ అండ్ డైలాగ్ మాట్లాడాలి. అబ్బాబ్బా గుర్రం భయపడుతుంది, అక్కడ ఫైర్ ఉంది. ఇట్స్ ఆల్ వెరీ సింపుల్ అండి బట్ ఇట్ వాస్ సో కాంప్లికేటెడ్. అగైన్ ప్రాబ్లమ్ ఏంటంటే రాజస్థాన్ నుంచి గుర్రం తీసుకొస్తే డెఫినెట్గా ట్రైన్డ్ హార్సెస్ సార్, ఇట్ వోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ చెప్పారు. బట్ అక్కడ వెళ్ళడం నాకు బడ్జెట్ లేదు, తీసుకురావడం బడ్జెట్ లేదు. సో ఇక్కడ ఏం గుర్రం ఉందో ఆ గుర్రం ట్రైనింగ్ తీసుకొని చేయాలి. సో ఇట్ వాజ్ అన్బిలీవబుల్. ఒక చారియట్లో పెట్టడం అంటే ఆ గుర్రం ఒక 1 month, 2 months ప్రాక్టీస్ ఇవ్వాలి బట్ వీ హ్యాడ్ ఓన్లీ 10 days టైం. సో నేను ఊపిరి షూటింగ్ అయిన తర్వాత అక్కడ ఫాస్ట్కి వెళ్ళి గుండు పెట్టుకొని అండ్ ఐ హ్యావ్ టు రిహర్స్ 10 days విత్ ద హార్స్. ఆ తర్వాత ఆ హార్స్ కొత్త హార్స్, నేను కొత్తది, కొత్త రైడర్. అబ్బాబాబా నా డైరెక్టర్కే వెరీ డిఫికల్ట్. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ డన్ ఇన్ చెన్నై బట్ ఇప్పుడు నేను సినిమా చూస్తున్నప్పుడు ఏదో గ్రాండ్ క్యానియన్లో షూట్ చేసినట్టు ఉంది. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ ద టెక్నికల్ టీమ్ లైక్ స్టాలిన్ ఐజీన్ డిడ్ అ గ్రేట్ జాబ్, కంప్లీట్ ప్లానింగ్ డన్. అండ్ ఐ థింక్ మీరు సినిమా చూసిన తర్వాత నేను మాట్లాడడానికి ఎక్కువ విషయాలు ఉంటాయి. సో నౌ ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ది ఎక్సైట్మెంట్ ఫర్ యూ బట్ ఐ థింక్ దిస్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ గాన్ ఇన్ టు ఇట్. అండ్ ముఖ్యంగా ఓం ప్రకాష్ గారు కెమెరామెన్. ఇప్పుడు పీరియడ్ సినిమాలో మామూలుగా సెఫియా టోన్లో వెళ్తున్నారు, అది కొంచెం కంఫర్టబుల్ టోన్. బట్ ఈ సినిమాలో హీ యూస్డ్ కలర్స్, హీ యూస్డ్ బ్రిలియంట్ కలర్స్. సాంగ్ చూస్తే యూ విల్ నో దట్ వి హావ్ యూస్డ్ బ్రిలియంట్ కలర్స్ ఇన్ ద ఫిల్మ్. సో అది మళ్ళీ కొత్తగా కనిపిస్తుంది సినిమాలో. అండ్ రాజీవన్ గారు ఆర్ట్ డైరెక్టర్ అండ్ స్టంట్ మాస్టర్స్ అన్బరివ్. ఐ థింక్ వన్ పర్టికులర్ ఫైట్ సీక్వెన్స్, ఒక క్లిఫ్లో జరుగుతున్న ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది, అది ఇట్స్ జస్ట్ బ్యూటిఫుల్. ఆఫ్టర్ వాచింగ్ ద ఫైనల్ అవుట్పుట్ ఇట్ ఈస్ సో హ్యాపీ దట్ మనం తీసుకున్న రిస్క్ తగ్గట్టు. ఐ థింక్ ఇట్స్ సాటిస్ఫైయింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మళ్ళీ మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి అండ్ ఐ విల్ సీ యూ ఆన్ ద డే ఆఫ్ రిలీజ్. థ్యాంక్ యూ.